గుణపాఠంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో భావించాలని తెలుగుదేశం పార్టీ కోరుతుంది. కానీ దానికి భిన్నంగా మేము మారం, మా స్వరం ఇంతే, మేము మూర్ఖులం, మేము ఇదే విధంగా మాట్లాడతాం, మా భాష ఇంతే, మా వేషం ఇంతే అన్న విధంగా నంద్యాల ఎన్నికల్లో అప్పుడప్పుడు కనపడి గందరగోళంగా మాట్లాడి ఎన్నికల తర్వాత కనపడకుండా పోయిన రోజా ఎక్కడుంది అని పత్రికలతో సహా ఎదుగుతున్న నేపథ్యంలో ముఖం సాటేసి నేను ఇక రాను బాబు జనం దగ్గరికి అని తిరుగుతున్న రోజా బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాల నానిని వాడి చంద్రబాబు నాయుడు గారి మీద అభ్యంతరకరమైనటువంటి అవమానంగా మాట్లాడే భాషని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎస్, ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వమే గెలుస్తుందని మీరు సహజంగా చెప్పే వాతావరణాన్ని ఇప్పుడు తెచ్చుకుంటే ఎందుకు మేము గెలుస్తామని ప్రగల్భాలు పలికారు మీరు నంద్యాల ఎన్నికల్లో? నంద్యాలలో మీకు క్యాండిడేటే లేక తెలుగుదేశం పార్టీ నుంచి జంపు చేసి బయటకు వచ్చినటువంటి, లేకపోతే అతన్ని భయపెట్టి లేకపోతే బతినాడి శిల్పా మోహన్ రెడ్డిని మీ క్యాండిడేట్గా పెట్టుకున్న మీరు, అతను ఓడిపోయిన తర్వాత ఓటమి సహజమే, ఇప్పుడు మమ్మల్ని కొట్టారు, రేపు మిమ్మల్ని కొడతాం అనే భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా అలవాటుగా మారిపోయినటువంటి విధానం కనబడుతుంది. మాట తప్పం, మడవ తిప్పం, ఆ భాష ఎక్కడికి వెళ్ళిందని మేము అడుగుతున్నాం. ఈరోజు మీ నాయకత్వాన్ని భరించలేక 21 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరితే అభివృద్ధి, సంక్షేమం, ఒకవేళ పొరపాటున ఎన్నికలు వచ్చినా ఇదిగో నంద్యాలలాగే ఉంటుందని భావించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశంలోకి వస్తే మీరేమంటున్నారంటే నంద్యాలలో ఓటమి సహజమే అని ఇప్పుడు మాట్లాడుతూ ఆ 21 మంది కూడా మీరు ఎన్నికలు పెట్టగలరా అని మమ్మల్ని అడుగుతున్నారు. కమాన్, ఛాలెంజ్. తెలుగుదేశం పార్టీ ఒక ఛాలెంజ్ విసురుతున్నది, దానికి సమాధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగితే ప్రజా కోర్టులో తేల్చుకుందాం. మీరు 5 మంది ఎంపీలని ఏప్రిల్ తర్వాత జూన్లో రాజీనామా చేపిస్తామన్నారు. ఒక్కొక్క ఎంపీ దగ్గర ఆవరేజ్న 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే 7×5=35 ఎమ్మెల్యే నియోజకవర్గాలకి సరిపోయిన 5 ఎంపీలు. మీ ఎంపీల్ని రాజీనామా చేయించండి, మీరన్నదే మేము అడుగుతున్నాం. మీరు 21 మందిని చేయించమంటున్నారు. ఆ 21 మంది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, వాళ్ళ నియోజకవర్గ ప్రజల న్యాయం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం వచ్చి మా దగ్గర ఉన్నారు. దాని మీద మీరు కోర్టులకు వెళ్ళారు, అది నడుస్తూ ఉంది. ఒకవేళ స్పీకర్ ఎలా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ మీరన్న దాని ప్రకారం మీ 5 మంది ఎంపీల్ని మీరు రాజీనామా చేయించగలరా? చేయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికేంటో ప్రజలు తెలుస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో పలికినటువంటి అనేకమైన అన్పార్లమెంటరీ విధానం, చాలా క్రూరంగా మాట్లాడిన విధానం, నంద్యాల ప్రజలు దాన్ని ఓర్చుకోలేకపోయారు. ఒకవైపు కాల్ చేయండి, చెప్పులతో కొట్టండి, చీలిపులతో కొట్టండి, తెరవండి, లేకపోతే ఉరి తీయండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాట్లాడటం ఇది తీవ్ర అభ్యంతరకరము అని సహజంగా మేము భావించి ప్రజలకు ఒక విన్నపం చేస్తే ప్రజలు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఇది 27,464 ఓట్లు. ఇది నంద్యాల చరిత్రలో ఎప్పుడు లేనటువంటిది. కొడాల నాని గారు మాట్లాడుతున్నారు, మీరు 2004 నుంచి 2014 దాకా, లేకపోతే గతంలో ఎప్పుడైనా సరే మీరు
ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉండి గెలిచారా అని అడుగుతున్నారు. ఎన్నికలు సహజమైనప్పుడు, మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు, ఇదిగో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు పోటీ పెట్టారని మేము అడుగుతున్నాం. జగన్ తన అనుచరులు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది నంద్యాల ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు గారు ఊరకనలేదు, హర్యానాలో అక్కడ డేరా బాబా, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జగన్ బాబా అని. మీరేమంటున్నారంటే డేరా బాబాకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకొక బాబా అని మీరు అంటున్నారు. కాపీ కొట్టడం కాదు, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆయన చేష్టలు అలా ఉన్నాయి, మీ చేష్టలు కూడా అలానే ఉన్నాయి. మీకు ఏమాత్రం మాట మీద విలువ లేదు, ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, దీన్ని చెప్పే ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్నది. రోజా గారు మాట్లాడిన డ్రెస్సుల మీద అఖిల ప్రియ చాలా సున్నితంగా దాన్ని తిప్పికొట్టింది, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నామని. తర్వాత రోజా ఎక్కడో కనపడలేదు, బట్టలోడదీసి అనేకమైనటువంటి వీడియోసల్లో చూపిస్తే పరువు పోయినటువంటి విధానం కనబడింది. సో ఈరోజు ప్రజలు ఏం భావిస్తున్నారంటే సభ్య సమాజం మెచ్చుకునే భాషను కోరుతున్నారు. అంతేగాని రౌడీల భాషలు, అహంకారంతో కూడిన భాషలు ప్రజాస్వామ్యంలో పనికిరావు. ప్రెస్ మీట్లో అవి అందంగా కూడా ఉండవు. ఒకవేళ 2 నిమిషాల స్క్రోలింగ్ వెలికి బ్రేకింగ్ వెలికి పనికి వస్తాయేమో కానీ ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్తున్నది. ప్రతిపక్ష పార్టీ స్టాండ్ మేము ఈరోజు అడుగుతున్నాం స్పష్టంగా. మీరు బీజేపీకి ఎందుకు దగ్గర అవ్వాలని చూశారు? మీరు బీజేపీకి దగ్గర అవ్వాలని చూసిన నేపథ్యంలో మీతో ఉన్నటువంటి దళితులు, దళిత క్రిస్టియన్స్, ముస్లింస్ మీకు దూరంగా వెళ్ళిపోయారు. ఆ ప్రభావమే నంద్యాల ఎన్నికలు అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింస్, క్రిస్టియన్స్ మీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి విధానం. మీరు గతంలో అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టేటప్పుడు కూడా ఢిల్లీతో పోరాటం అట, కానీ తర్వాత జైలుకి వెళ్ళి జైలు నుంచి బెయిల్ తెచ్చుకునేటప్పుడు ఢిల్లీతో పోరాటం కాకుండా ఢిల్లీతోటి కాళ్ళబేరం. ఆ తర్వాత ఢిల్లీతో పోరాటం స్పెషల్ స్టేటస్ అన్నారు, కానీ మోడీ కాళ్ళు పట్టుకోవటం కోసం కేసులకి. ఢిల్లీతో పోరాటం అంటే మీ పోరాట పటిమ ఎక్కడైనా కనబరిచారా? మీరు ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసే విధానాన్ని మాత్రమే మీరు ఎంచుకున్నటువంటి విధానంగా కనబడుతుంది. ఈరోజు నంద్యాల ఎన్నికలతో పాటు 13 రోజులు క్యాంప్ వేసి జగన్మోహన్ రెడ్డి శిల్పా మోహన్ రెడ్డి కాదు, క్యాండిడేట్ నేను అని అన్నా ప్రజలు మిమ్మల్ని అసహించుకొని ఈరోజు అత్యధిక మెజారిటీని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమానికి గుర్తుగా ఓటేసి గెలిపించిన విధానం. ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్న విధానం, నిన్నటి నుంచి మాలాంటి వాళ్ళందరికీ ఒకటే ఫోన్లు, మేము కూడా వస్తామని దాదాపు 15 మంది అక్కడున్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్న విధానం కొనసాగుతున్నది. కారణం ఏంటంటే 13 రోజులు జగన్ నంద్యాలలో క్యాంప్ వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని డబ్బుని కుమ్మరించిన గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో జగన్ వస్తే ఏమవుతుంది? కాబట్టి జగన్ వచ్చినా రాకపోయినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసుకునే దుకాణం లాగా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీలకి లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా క్యాండిడేట్లు కరువయ్యే ఒక నేపథ్యం రాబోతూ ఉంది. రెక్కలు తెగిపోయినటువంటి ఫ్యాన్కి కొంచెం కూడా గాలి వీసే మార్గం లేదనేది ఈరోజు ప్రజలు భావిస్తున్నటువంటి అంశం. సో ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎన్నికల్లో బుద్ధి తెచ్చుకోవాలని మేము కోరుతున్నాం. నంద్యాల కాదు, పైలట్ ప్రాజెక్ట్ నంబర్ 1 నంద్యాల, పైలట్ ప్రాజెక్ట్ నంబర్ 2 కాకినాడ. మీరు చూడండి అక్కడున్న 48 డివిజన్లో రేపు తెలుగుదేశం పార్టీ దాదాపు 32 చోట్ల 34 చోట్ల మెజారిటీ రాబోతూ ఉన్నది. మీకు ఓటేస్తే అది మురిగిపోతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీకు ఓటేస్తే అది వేస్ట్ అవుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీకు ఓటేస్తే మీకు మాట్లాడటం చేత కాదని భావిస్తూ ఉన్నారు. మీకు ఓటేస్తే మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ లేదని భావిస్తూ ఉన్నారు. మీకు ఓటేస్తే మీ దగ్గర అహంకారం ఉందని భావిస్తూ ఉన్నారు. మీకు ఓటేస్తే ఈ ప్రజాస్వామ్యానికి అప్రతిత వస్తుందని భావిస్తూ ఉన్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీసం క్యాండిడేట్లు కూడా నిలబడి ఆ అర్హతలు కానీ లేకపోతే దాన్ని కూడా లేకుండా పోయే ప్రమాదాన్ని ఈరోజు ఈ రాష్ట్రం చూడబోతూ ఉంది. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా
80% ఓట్లు 80% ప్రజలు అభివృద్ధిని సంక్షేమాన్ని చూసే విధంగా ఈ రాష్ట్రంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ ప్రభుత్వంలో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి విధానాన్ని చూసి జరిగినటువంటి నంద్యాల ఎన్నిక ఇది ఒక శాంపిల్ మాత్రమే. రేపు 2019లో 175 స్థానాల్లో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకి రాబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే బాగు చేయండియా అని ఆశిస్తే ప్రతిరోజు ముఖ్యమంత్రిని అయిపోతాననే ఆ పిచ్చివాగుడు ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి తోసింది. బంగాళాఖాతంలోకి ముఖ్యమంత్రిగా తోస్తుంది, మిమ్మల్ని బంగాళాఖాతంలోకి ప్రజలు తోస్తూ ఉన్నారు. మీకు సరైనటువంటి పరిజ్ఞానం ఈ రాజకీయ వ్యవస్థ మీద లేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అక్కడక్కడ అప్పుడప్పుడు తెర మీదకి వచ్చే మాట్లాడే రోజాలు కానీ నానీలు కానీ మీరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున మొన్న గెలిచారు కానీ 2019 ఎన్నికల్లో మీకు అడ్రస్ కూడా ఉండరు, మీకు డిపాజిట్లు కూడా రావు అనేది ఇది సత్యం. అహంకారపూరితమైనటువంటి మనిషిని అగౌరవపరిచే మాటలు పత్రికా సమావేశాల్లో మాట్లాడటం, దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అక్కడ నాని గారు ఇందాక పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఇది మీరు ఎన్నికల్లో ఓటేసి గెలిపించినటువంటి నంద్యాల ప్రజల్ని మీరు అపహాస్యం చేసే విధంగా మీ విషయం కనబడుతూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నంద్యాలలో ఓటేసి గెలిపించిన ప్రజలకి నిజంగా ధన్యవాదాలు తెలియ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చెప్పారు. నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటమి గెలుపు సహజంగా తీసుకోవాలి, మీరు దాన్ని తీసుకోలేకపోయారు. ముఖ్యమంత్రి గారు అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రితో పోటీ పడాల్సిన స్థాయిని మరిచి ఆ పార్టీలోనే రోజాతోటి పోటీ పడి రోజా కన్నా దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలు అసహించుకున్నారు. దాని ఫలితమే మీ ఓటమి. ఎక్కడ నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డి దళితుల భూమిని లాక్కున్న దగ్గర నుంచి, లేకపోతే మహిళలకి సహకార సంస్థ అని చెప్పి వాళ్ళని అవమానించిన విధానం దగ్గర నుంచి, మైనారిటీస్ దళితుల మధ్య గొడవ పెట్టిన విధానం, ఇవన్నీ వ్యక్తిగతంగా శిల్పామోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి దురాఘాతాలు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేక తెచ్చుకున్న విధానం, అరువు తెచ్చుకున్న క్యాండిడేట్ ఓడిపోక గెలుస్తాడా అని ఈరోజు ప్రజలు మాట్లాడుతున్న విధానం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం ప్రధానంగా సుపరిపాలన లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇదిగో మేము ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు 21 మందితోటి మీరు రాజీనామా చేయించమంటున్నారు. 21 మంది రాజీనామా చేసే ప్రసక్తే లేదు. మీ దగ్గర మిగిలినటువంటి 67లో 21 పోతే 40